తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాధితురాలు వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితురాలని మెడికల్ టెస్ట్ కోసం తీసుకొచ్చారు పోలీసులు. ఈ నెల 5న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు చేశారు. టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలంపై బీఎన్ఎస్ 351(64) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్ రూమ్లోని సిసి ఫుటేజ్ను సేకరించారు. మెడికల్ రిపోర్ట్ తర్వాత దర్యాప్తు మరింత వేగవంతం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫోన్ లైన్ అందిస్తారు. గోపీనాథ్. రామారావు, మొత్తమీద ఎమ్మెల్యే సత్యవేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలం ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి లైంగిక వేధింపులు, లైంగిక దాడికి సంబంధించి ఇప్పటికే కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే దీనిపైన తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా కొట్టివేస్తూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కూడా హైకోర్టును కూడా ఆశ్రయించడం తెలుస్తా ఉంది. రేపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే అక్కడ వాదోపవాదాల విచారణ కూడా జరిగే అవకాశం అయితే ఇందులో ఒక్కసారిగా ఇవాళ పోలీసులు కూడా వెంటనే వరలక్ష్మిని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆమెని ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆమె కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి తిరుపతి ఆసుపత్రిలో ప్రసూతి ఆసుపత్రిలో ఆమె వైద్యానికి సంబంధించినటువంటి హాజరవడం జరిగింది. అయితే కొన్ని పరీక్షల అనంతరం ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా తిరుపతిలోనే ఆమె ఉండబోతుంది. ఆ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఒక రిపోర్ట్ రెడీ చేసి డాక్టర్లు పోలీసులకు అప్పగిస్తారు. పోలీసులు దానిపైన ఇప్పటికే ఎమ్మెల్యేకి సంబంధించి 430 ఇట్లా రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన పైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే కూడా ఎస్పీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా నిజాలన్నీ కూడా బయటకు తీసుకురావాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు పోలీస్ శాఖ ఇచ్చిన నేపథ్యంలో ఆ రకంగానే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ముందుకెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. అందువల్లనే వరలక్ష్మి కాసేపటి క్రితం తిరుపతి ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. మహిళా ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా ముందుకెళ్తున్నారు. మొత్తం మీద వరలక్ష్మి కేసుకు సంబంధించి రేపు హైకోర్టులో వాదోపవాదనలు జరిగే సమయంలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇద్దరు కూడా మహిళకు సంబంధించినటువంటి అడ్వకేట్లే ఎందుకు అంటే ఒకవైపు ప్రభుత్వం పరంగా కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలకు సంబంధించినటువంటి లాయర్లు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లే అంటే ఇద్దరు కూడా మహిళా లాయర్లే ఉండడం మనం చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఒకరి పేరు వచ్చి శేషకుమారి, అడ్వకేట్ అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మహిళా న్యాయ అంటే మహిళకు సంబంధించిన అడ్వకేట్ అని మనం చెప్పొచ్చు. అదే స్థాయిలోనే బాధితురాలు ఏదైతే ఉంది పబ్లిక్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి వరలక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా రేపు ఈ కేసుకు సంబంధించి వాదోపవాదం వినిపించే అవకాశం అయితే మొత్తం మీద ఈ కేసులో రోజుకు ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఇవాళ వరలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది కాబట్టి మరికొన్ని సంచలన విషయాలు ఆ రిపోర్ట్ లో కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రామారావు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.